నువ్వు రోజు రోజుకి ఆశల మీద ఆశలు పెంచేసుకుంటున్నావు, అది మంచిది కాదు చెప్తున్నాను. ఎందుకని? ఎందుకా? జాగ్రత్తగా విను. అక్కడ దమయంతికి స్పృహ వచ్చేసింది. స్పృహలోకి వచ్చిందా? కళ్ళు తెరిచేసింది. అంతేకాదు, డ్యామేజ్ అయిపోయిన చిన్న బ్రెయిన్ ఉంది కదా, చిన్న మెదడు, అది రిపేర్ అయిపోయింది. అలా చూస్తావు, అర్థం కాలేదా? రంగాజమ్మను చూసి మొహం చిట్లించేసింది. చావు నోట్లో పోస్తే తూకొచ్చింది. ఎందుకని? వాళ్ళకి వాళ్ళకి వందంటే అది కాదు పాయింట్. దమయంతి మెదడు పనిచేయడం ప్రారంభించింది. మరి ఇప్పుడు నా మొగుడు ఏమయ్యాడని ప్రశ్న ఆ మెదడులోకి వచ్చేసింది అనుకో. నీ చాప్టర్, నీ రొమాంటిక్ చాప్టర్ క్లోజ్, నీ ముద్దులు మురిపాలు బంద్. నువ్వు రోడ్డును పడతావు, నీ కడుపును పుట్టిన బిడ్డ నీలాగే తండ్రి లేని అనాథ అయిపోతాడు. అంటే దాని అర్థమేంటి? నీ జాతకం వారసత్వంలాగా నీ బిడ్డకు వచ్చేస్తుంది అన్నమాట. ఇంతే ఈ మార్నింగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం చేసి నువ్వు రోడ్లు పడతా, నీ కడుపును పుట్టిన బిడ్డ నీలాగే తండ్రి లేని అనాథ అయిపోతుంది. హాయ్ అంకుల్, బాగున్నారా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను అంకుల్. జయ ఉందా అంకుల్? నేను ఒక ఆపదలో ఇరుక్కున్నాను అంకుల్. అయిన వాళ్లే నాకు శత్రువులయ్యారు. నేను కొన్ని రోజులు మీ ఇంట్లో ఉంటాను అంకుల్. ఇక్కడుంటావా? ఇలా ఆశ్రయం ఇచ్చే వసంతని నెత్తిరెక్కించుకున్నావు. అదేమో నా కూతురికి సవతై కూర్చుంది. ఇప్పుడేమో ఈ అమ్మాయి, అసలే ఈ భర్త సరైనడు కాదు. ఏంటంకులు ఆలోచిస్తున్నారు? అదే ఆలోచిస్తున్నానమ్మా, జయ లేకుండా నువ్వు ఒక్కదానివే ఎలా ఉండగలవా అని. జయ ఎక్కడికి వెళ్ళింది? జయకి పెళ్ళయిందమ్మా. జయకి పెళ్ళయిందా? వాట్ ఎ సర్ప్రైజ్. అవునమ్మా, పెళ్లికి పిలవాలని నీ గురించి ట్రై చేశాను. నువ్వేమో ఊళ్ళో లేవని చెప్పారు, ఏ ఊరు వెళ్ళావో కూడా చెప్పలేదు. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, అందుకే ఇంట్లో వాళ్ళు అలా చెప్పుండొచ్చు. ఎనీహౌ, జయకి కంగ్రాట్స్ చెప్పాలి. జయ ఎక్కడుంది అంకుల్? అమెరికా అబ్బాయితోనే పెళ్ళయిందమ్మా. పెళ్ళైన వెంటనే జయని తీసుకుని ఆ అబ్బాయి అమెరికా వెళ్ళిపోయాడు. వండర్ఫుల్ అంకుల్, కానీ ఇప్పుడు నాకు చాలా ఇబ్బంది వచ్చింది. 5 డేస్ మీరే షెల్టర్ ఇవ్వాలి. అమ్మాయి లేకుండా, ఇంట్లో ఏ ఆడతోడు లేకుండా నువ్వు ఒక్కదానివే ఇక్కడుంటే ఏం బాగుంటుందమ్మా. తప్పుగా అనుకోవద్దమ్మా, సారీ అమ్మా. అది కాదంకుల్, ప్లీజ్ నా పరిస్థితిని అర్థం చేసుకోండి. ప్లీజ్ అమ్మా, అవకాశం ఉంటే నేనే ఉండమనేవాడిగా. నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి, ఇక మాట్లాడేదేం లేదుగా. ఎవరు? ఓ, మీరా? ఎవరు అనుకున్నాను.
మీతో గెస్ట్లను తీసుకొస్తానని వెళ్లేటప్పుడు చెప్తే ఈ దులిపే పని పెట్టేదాన్ని కాదు కదా. పర్లేదు లేదమ్ము, పరాయి వాళ్ళేం కాదుగా. ఇంతకీ వీళ్ళెవరో చెప్పలేదు. దేవుడా, ఏంటి పరీక్ష? రండి లోపలికి రండి. ఏరా అన్నారంటే ఆయనకి మావయ్య కావచ్చు, ఈవిడేమో అత్తయ్య కావచ్చు. ఏమనుకున్నారో ఏమో. మంచినీళ్ళు తెమ్మంటారా పిన్నిగారు? వద్దు, ఆ చీపురిలా ఇవ్వమ్మా, నేను పని పూర్తి చేస్తాను. అయ్యయ్యో మీరా, నేను తర్వాత చేసుకుంటాను. ముందు మీరు కూర్చోండి. కూర్చోతే నేను కాఫీ తీసుకొస్తాను. సాయి, ఈ అమ్మాయి దమయంతి కాదు. అదేంటత్తయ్య? అవును సాయి, మేం చూసిన దమయంతి ఈ అమ్మాయి కాదు. భలే జోక్ చేస్తున్నావు మావయ్య. నీకేం తేడా కనిపించటం లేదా? ఉంది, తేడా ఉంది. అయితే పెళ్ళైన తర్వాత తన ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. అవన్నీ నాకు తెలీదు, తను మమ్మల్ని గుర్తుపట్టలేదు. మీ మావయ్య ఏరా, ఇల్లు కొన్నారా అన్న తర్వాత గుర్తుపట్టింది. రే, నేను లాయర్ని, ఫ్రాడ్స్ని పట్టుకోవటంలో నేను చాలా షార్ప్. అసలు ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడే నాకు అనుమానం వచ్చింది. నిన్ను గుర్తుపట్టకుండా ఉంటే పిన్నిగారు అని ఎందుకంటుంది? అయినా దాము నిన్ను ఎప్పుడో చూసింది కదా అత్తయ్య. అదేమిట్రా, వాళ్ళమ్మ చనిపోయినప్పుడు పలకరింపులకు వచ్చాం, ఆ తర్వాత నీ పెళ్లికి వచ్చాం కదా. రెండుసార్లే చూసింది, కానీ మర్చిపోయే ఛాన్స్ లేదే. ఇంత ఆస్తి పరురాలు, ఇలా పనిపిల్లలాగా ఇల్లు దొరుకుతుందా? దమయంతి ఇలాంటి పనులు చేయదు. అవును మావయ్య, కానీ దమయంతి నా కోసం చాలా మారిపోయింది. డబ్బు లేనివాడిని కదా అని, నేను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ కాకూడదని ఏనాడు తన డబ్బు గురించి కానీ ఆస్తి గురించి కానీ నా దగ్గర ఎప్పుడూ మాట్లాడలేదు. ఆస్తి వ్యవహారాలన్నీ నన్నే చూడమంటుంది తప్ప తను ఎప్పుడూ కలగజేసుకోలేదు. ఇంతలో ఇంత మార్పా? అవును, ఇదంతా నా కోసం, నా కోసం దాములో వచ్చిన మార్పు. అలాగైతే పర్వాలేదు. ఏమైనా తను మిమ్మల్ని రిసీవ్ చేసుకోవాల్సినంత ఆప్యాయంగా రిసీవ్ చేసుకోలేదు, అదే నాకు బాధగా ఉంది. ఏం లేదులే, తను ఇల్లు దులుపుతుంటే మేము మధ్యలో వచ్చామన్న ఇబ్బంది కావచ్చు కదా. ఆఫ్ కోర్స్, అది కూడా అయ్యి ఉండొచ్చు. బాబాయ్ గారు నన్ను ఆశీర్వదించండి. అయ్యో, శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు. మా సాయిలాగా నోరు లేనివాడిని కాకుండా కాస్త నోరు ఉన్నవాడిని కానమ్మా. అవునమ్మా, మీ బాబాయ్ గారు చెప్పింది నిజం. మీతో నేను మాట్లాడను. అలక, అమ్మ పోయినప్పుడు మీరు మా ఇంటికి వచ్చారా లేదా? అదేమిటమ్మా, మీ అమ్మ పోయినప్పుడు పలకరింపులకి వచ్చాం, మీ పెళ్లికి వచ్చాం. వచ్చారు సరే, అప్పుడేం చెప్పారు? చాలా కాలం అయింది కదా,
గుర్తులేదమ్మా, ఏమన్నానో నువ్వే చెప్పు. నాకు తెలిస్తేగా చెప్పడానికి, మీరే చెప్పండి. నేను మీ అమ్మలాంటి దాన్నేను, నేను నీకున్నాను పర్వాలేదు అని ఆ రోజు అన్నావు కదా. థ్యాంక్స్ బాబాయ్, ఇలాంటి మాట అనే ఉంటుందనుకుంటా. బాబాయ్ గుర్తుంది కానీ పిన్నికే గుర్తులేదు. ఇప్పుడు గుర్తొచ్చిందమ్మా, ఆ రోజు నేను అన్నాను. ఆ మాట అన్నవారు ఇంతకాలానికి రావడం, ఈ పిచ్చిది ఎలా ఉందో ఏంటో అన్న ఆలోచన కూడా రాలేదా మీకు? కూతురు కాపురం చూడాలనిపించలేదా మీకు? అమ్మా దమయంతి, మీ మాట వచ్చినప్పుడల్లా మీరంతటి గొప్పవారు ఇంతటి గొప్పవారు అని ఆయన చెప్పినప్పుడల్లా నా ఒళ్ళు మండిపోయేది. అసలు మీతో మాట్లాడకూడదు అనుకున్నాను, అయితే ఇంటికి వచ్చాక పలకరించకపోతే బాగోదేమోనని పలకరించాను. ఆ పలకరింపు కూడా అలాగే ఉందిలే అమ్మా. సారీరా, అమ్మ పోయినప్పుడు నేను అన్న మాటలు గుండె నిండా నింపుకుని నా కోసం ఎదురు చూస్తుంటావని నేను అనుకోలేదు. ఈ అమ్మని క్షమించమ్మా. అమ్మా, మిమ్మల్ని తప్పు పట్టాను, మీరే నన్ను క్షమించాలి. అంత మాట అనకమ్మా, ఆయన వాళ్ళు ఎవరూ లేరన్న ఆక్రోశంతో ఇలా మాట్లాడాను. నిన్ను బాధ పెట్టాలని కాదు, ఇక నుంచి నిన్ను అమ్మ అనే పిలుస్తాను. దమయంతి, బీడు వారిపోయిన ఈ మనసు మీద పన్నీటి జల్లులు జల్లుతున్నావమ్మా, అలాగే పిలువమ్మా. ఏమ్మా, ప్రేమంతా మీ అమ్మకేనా, మాకేం లేదా? నా బిడ్డ నా మీదే చూపిస్తుంది, మీరు అవతలకు వెళ్ళండి. అయితే ఓకే, మేమిద్దరం రోడ్డు మీద కడతాం. ఏం అక్కర్లేదులే, మేమే వంటింట్లోకి వెళ్తాం. కడుపుతో ఉన్న నా బిడ్డకి నా చేత్తో నేనే స్వయంగా వండి పెట్టాలి. ఏమండే, మాకేమన్నా పెట్టే ఉద్దేశం ఉందా? ఏమీ పెట్టను, తీర్థయాత్రలంటూ నెలల తరబడి ఊళ్ళ వెంట తిప్పి నా పిల్లని నాకు దూరం చేశారు, అందుకని ఇవాళ మీకు అన్నమే పెట్టను. నువ్వు రామ్మా. సాయి, ఇదేరా క్లీన్ బౌల్ అంటే, ఇందాకేమో ఆ పిల్ల దమయంతే కాదు అంది, ఇప్పుడేమో నా కూతురు మీరే బయటికి వెళ్ళండి అంటుంది. ఒరే సాయి, జీవిత సత్యం ఒకటి చెబుతా, నోట్ చేసుకో. చెప్పమయ్యా. పెళ్ళైన కొత్తల్లో పెళ్ళాలు సెషన్స్ కోర్టు జడ్జీలు అవుతారు, అప్పీలకి ఛాన్స్ ఇస్తారు. ఇక పిల్లలు పుట్టిన తర్వాత హైకోర్టు జడ్జీలు అవుతారు, మన మాట ఇంటే వింటారు లేక తెలియదు, అప్పుడప్పుడు అప్పీల్ చేసుకోవచ్చు. ఇంకా పిల్లలు పెరిగి చేతికొచ్చాక అదే పెళ్ళాలు సుప్రీంకోర్టు జడ్జీలు అవుతారు, ఇహ మౌడికి అప్పీల్ చేసుకునే ఛాన్సే ఉండదు. ఒరే, ఇది నా స్వానుభవం, బిడ్డ తండ్రివి కాబోతున్నావు గనక నేను చెప్పిన నగ్న సత్యం జాగ్రత్తగా నోట్ చేసుకో. నమస్తే మేడం. నమస్తే. నేను చెప్పినట్టు చేసావా? చేశాను మేడం, ఉదయం నుంచి ఏమీ ఇవ్వలేదు. మీరిప్పుడు జావ తాగిస్తే తప్పకుండా తాగుతుంది. వెరీ గుడ్, నువ్వు వెళ్ళు. ఓకే. ఏం కోడలా, ఎలా ఉంది? ఒక నెల రోజుల్లో నయం అవుతుందని చెప్పారు, అర్థమవుతుందా నేను చెప్పేది? మొహన్ తేటగా ఉంది కదూ. నిన్న డాక్టర్కి నువ్వెవరో నీ భర్తెవరో కాగితం మీద రాసి చూపించబోయావట, నిజమేనా? నీ చేతి రాత డాక్టర్కి అర్థం కాలేదు కాబట్టి సరిపోయింది, తెలిస్తే పెద్ద ప్రమాదం. అక్కర్లేని పనులు చేయకు. నువ్వెవరో నీ భర్తెవరో వాళ్ళకి తెలిసినంత మాత్రాన నీకు పెద్దగా ఒరిగిపోయేదేం లేదు. నీ మొగుడు నిన్ను చూడ్డానికి కూడా రాడు, నీకు వైద్యం కూడా చేయించడు. అయినా నీ గురించి పట్టించుకునేంత ఖాళీగా నీ మొగుడేం లేడు. ఇదిగో ఈ సగ్గుబియ్యం జావ తాగు.
లోకంలో కోడళ్ల చేత అత్తగారులు సేవలు చేయించుకుంటారు. అలాంటిది ఇక్కడేమో అత్తగారే కోడలికి సేవలు చేస్తోంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.